మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఆ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. అయితే ఒక్క సీట్ గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు, మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో. నీ భాషలోనే, నేను వాడొద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు, నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని